భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎంతో ప్రయాసం మనకి పది గంటలు పదిహేను గంటలు ఇరవై గంటలు ఒక్కొక్కసారి ముప్పై గంటలు కూడా లైన్లో ఉంటాం ఉన్నా కూడా స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా ఇలా దర్శనం చేసుకోగానే మహా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు మనం దర్శనానికి వెళ్ళినా కూడా మనము పైనుంచి మస్తకం చూడలేమండి ఒకవేళ నిజంగానే మిమ్మల్ని ఒక నిమిషమో రెండు నిమిషాలు నిలబెట్టినా కూడా మీరు చూడలేరు చూసేంత శక్తి మనకి రాదు ఎందుకో తెలుసా అండి తిరుమల తిరుపతిలో ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆ గోవిందుడు ఒక మనిషి చెక్కినటువంటి శిల కాదు కదా అది కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా స్వయంభూ ఆయన అలా ఉన్నాడు ఆయనని మనం చూడడానికి అసలు ఇంతటి అవకాశము ఇంతటి అర్హత మనకి వచ్చిందంటేనే మన పుణ్యాత్మలం అటువంటి స్వామిని చక్కగా దర్శనం చేసుకోవడానికి ఎంత కష్టమైనా పడతామండి మన మొక్కు తీర్చుకోవడానికి కోసం మనం ఆనందం కోసం స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అనుకుంటూ వెళ్తాం అక్కడ దాకా వెళ్ళాక మనం ఏదీ చూడలేము ఒక్కొక్కసారి చేతులను చూస్తాం ఆ చేతులు ఇలా ఉంటాయి స్వామి ఇలా పెట్టుకొని ఉంటారు స్వామి చక్కగా ఆ చేతులు ఇలా పెట్టుకుని ఉండేసరికి ఎందుకు ఇలా పెట్టుకుంటారబ్బా స్వామి ఏమిటి అర్థం కావట్లేదే ఆంజనేయ స్వామి అయితే రాముడి దగ్గర ఇలా పెట్టుకొని ఉంటాడు ఒక్క వెంకటేశ్వర స్వామి చక్కగా మనకి ఆయన ఎంత ఆనందంగా మనల్ని దీవిస్తాడో ఆయన చేతుల్ని బట్టే మనం చెప్పవచ్చు ఆయన హస్తం చూస్తే చాలండి ఆయన ఇచ్చేటువంటి అభయ వరద ముద్ర చాలు మనకి అయితే ఎందుకని ఆయన ఇలా ఎందుకు పెట్టుకున్నారు అంటే ఓరి పిచ్చివాడా ఓ మానవుడా ఏం చూడాలనుకో నా దగ్గరికి వచ్చావు నన్ను ఎంతగానో చూసినా నీకు అర్థం కాదులే పాదాలని చూడు అని చెప్పడానికి ఒక సంకేతంగా ఉంటుందండి చక్కగా ఇలా పెట్టుకుని అప్పుడు స్వామి అలాగ చూ అలా పెడితే కనుక మనం అప్పుడు కనీసం అన్న కళ్ళు తెరుస్తాము ఆయన పాదాలు చూడడానికి అన్యదా శరణం నాస్తి త్వమేవ మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన తండ్రి నిన్నే కదా మేము తలుచుకోవడానికి వచ్చాము నీ అనుగ్రహం కోసమే వచ్చాము అని మనం ఆయన పాదాలని దర్శించాలి అక్కడ గురువారం రోజు నిజపాద దర్శనం అవుతుందండి అసలు ఎంత బాగుంటారండి స్వామి ఆయన రెండు కళ్ళు అసలు ఏమిటి ఇచ్చారు రెండు కాదు శరీరం అంతా కళ్ళు ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది అది చెప్పడానికి సంకేతంతో ఆయన ఇలా పెట్టి మనకి చెప్తారు సరే ఈ చెయ్యిని ఇలా పెట్టి మీరు ఈ ఈ ఇక్కడి నుంచి ఎలా ఉండాలి ఇక్కడి నుంచి మీరు ఎలా ఉండాలో చెప్పడానికి రెండు పార్ట్ల లాగా చెప్తారు ఏ రకంగా అయినా చెప్పుకోవచ్చండి స్వామిని వర్ణించేంత శక్తి మనకి ఆయనని వర్ణించగలవా అండి ఆ వర్ణించేటువంటి అవకాశము అనుగ్రహము పూర్వజన్మ సుకృతం ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నప్పటికీ ఆయనను మనం చెప్పాలంటే అంత శక్తి మనకి భగవంతుడే ప్రసాదించాలి ఈ ఒక్క మాట మనం చెప్పుకోవడానికి కూడా ఎన్నో జన్మల పుణ్య విశేషం ఇది అది వినడానికి కూడా అంతే భాగ్యం మనకి అటువంటిది స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి ఆయన పాదాలు దర్శించండి మొట్టమొదటిగా ఆయన పాదాలు దర్శించి ఆ ఉన్న ఆ ఒక్క క్షణంలోనే పాదాల మీద నుంచి పైదాకా వచ్చి ఈ నామాన్ని దర్శించండి ఆ నామంలో ఏం ఆనందం అండి అటువంటి ఆనందంగా ఉండే ఆ స్వామిని చక్కగా దర్శించుకున్నప్పుడు ఈ రకంగా తలుచుకుంటూ మనసుని పెట్టండి కష్టపడి వెళ్తాం కదండి ఇన్ని ఉంటాం కదండి లైన్లో ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసుని ఎటు పోనివ్వకుండా గట్టిగా మనసుని పట్టుకుని ఆ అభయముద్రని దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి స్వామిని నాయన ఈ అనుగ్రహాన్ని మాకు ఇక్కడ ఇచ్చావు అని ఒక్క దండం పెట్టుకుంటే చాలు ఒక్క క్షణం కళ్ళతోటి ఆయన అలా చూడండి కళ్ళు మూసుకోకుండా కళ్ళు మూసుకుంటాం మనం తెలియకుండా స్వామిని చూసాం కదా అనే తన్మయత్వంలో కళ్ళు చక్కగా తెరుచుకుని స్వామిని చూసి పాదాలకి నమస్కారం చేసుకుని బయటకు వచ్చాక మీరు విష్ణు సహస్రనామ చదువుకోండి ఏమీ పర్వాలే అంత కష్టపడి వెళ్ళిన ఆ రెండు సెకండ్ల సమయాన్ని వృధా కానివ్వకుండా స్వామిని దర్శనం చేసుకోండి ఆ భయముద్రని చూసి ఆనందించండి ఆయన అనుగ్రహం ఎప్పటికీ మన మీద ఉండాలని కోరుకోండి